అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? నా పేరు సరళ వీరేంద్ర కుమార్ అండి. నేను ఒక ఏజెంటు ఖత్తర్ అని చెప్పి ఖత్తర్ తీసుకొచ్చి అక్కడి నుంచి సౌదీ అరేబియా తీసుకొచ్చి సరెండి ఎడారిలోకి. నేను ఈ నెల 10వ తారీఖున వచ్చానండి ఖత్తరు. అక్కడి నుంచి 11వ తారీఖున సాయంకాలం నన్ను సౌదీ అరేబియా ఎడారిలోకి తీసుకొచ్చేసారండి. అక్కడ ఆ బాబు నన్ను 4 రోజులు ఉంచుకుని సౌదీ అరేబియాలో ఇంకా చాలా దూరంలో తీసుకొచ్చి పడేయారండి ఎడారిలోని. నాకు 11వ తారీఖు నుంచి ఇప్పటి వరకు నాకు ఆరోగ్యం ఏం బాగోలేదండి. రక్తంతో వాంతులు అయిపోతున్నాయి, ముక్కులంటే రక్తం వచ్చేస్తుందండి. ఇప్పుడు వరకు బాత్రూమ్కి వెళ్ళలేదండి, నేను బాత్రూమ్ రావట్లేదండి. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటానండి. ఎవరైనా పెద్ద మనసుతో నాకు సాయం చేయండి, నన్ను ఇక్కడ ఈ నరకం నుంచి నన్ను కొంచెం బయటపడండి. నన్ను ఇక్కడ తీసుకొచ్చిన ఏజెంట్కి నేను వీసాకి 170,000 ఇచ్చానండి. 170,000 అప్పు చేసి ఇచ్చామండి నేను మా కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ. ప్లీజ్ నన్ను కానీ ఇలా వదిలేదండి. 10 రోజుల్లో కనుక నేను ఇలా ఉంటే కనుక చచ్చిపోతానండి. సరైన తిన్న ఉండలేదండి, మంచి నీళ్ళు తాగదామన్నా కానీ నా నీళ్ళు ఉండలేదండి. ఇక్కడ ఎక్కడికో దూరం వెళ్ళి రావాల్సి వస్తుంది. ఇది కొంచెం చూడండి, అక్కడ ఎక్కడో చిన్న చిన్న గుడారాలు ఉన్నాయి కదండి, అక్కడ ఉండాలండి. అన్ని వంటలేనండి, ఇవన్నీ వంటలేనండి. ప్లీజ్ అండి నన్ను ఇక్కడ నుంచి కాపాడండి కొంచెం. ప్లీజ్ అండి ఎవరో ఒకరు సహాయం చేయండి నాకు ప్లీజ్ అండి. 9వ తారీఖు బయలుదేరారండి. ఏ నెల తొమ్మిది? జూలై 9వ తారీఖు బయలుదేరాను. 10వ తారీఖునే ఫ్లైట్ ఎక్కాడండి. అంతే ఎక్కారు సార్, ఫోన్ చేశారు అంతే అండి. తర్వాత ఇంకా తెలియదండి. మెసేజ్లు అయితే బాగా ఎలా ఉన్నా ఏంటి బాబు అని మెసేజ్ పెడితే బాగానే పెడుతున్నాడండి. నాకైతే చెప్పలేదండి. మా చిన్న అబ్బాయికి వాళ్ళ బాబీ వాళ్ళకే తెలుసు అంటండి. నాకైతే చెప్పలేము, రాత్రి తెలిసిందండి. చాలా ఇబ్బందిగా ఉన్నది, బాధపడతా వీడియోలు అయ్యాడు అంటండి. అందరు సార్ నా కొడుకు నా దగ్గర చేర్చమని ఎవరు తీసుకెళ్ళారమ్మా ఆయన ఏజెంట్? ఎక్కడ తెలుసు మీకు? మరి ఎవరి ద్వారా వెళ్ళారు? ఇప్పుడు ఒక ఆమె ఉన్నదండి మాకు తెలిసిన ఆమె, ఆవిడ పేరు రత్న కుమార్ అండి. ఆమె ఏజెంట్ ద్వారా పంపించిందండి. అంతేండి మాకైతే ఏజెంట్ మేమేమైతే చూడలేదండి. చిన్న అబ్బాయి అయితే ఏజెంట్ చూడండి. మాకు తెలిసిన అమ్మాయి కదా మోసం చేసి నా కొడుకు అమ్మాయి నా కొడుకు మోసం చేసిందండి. కట్టామండి 60,000 ఫోన్ పేసేయమండి. మిగతా క్యాష్ ఇచ్చామండి. అయ్యాను అప్పులు చేసి కట్టామండి. నా కొడుకు బిడ్డండి, నా కొడుకు ఇద్దరు కొడుకులండి. ఏదో ఒక ఆమె చెప్పిందానండి అప్పు చేసుకోనండి. నా కొడుకు నా కాళ్ళు అంపారండి. నా కొడుకు నా మనవడు అయితే అక్కడ పోలేకపోయాడండి. మీ అందరూ ఆశీర్వదించిన మనవడు బయటకు తీసిరాను బాబు. చంద్రబాబు నాయుడు అలా వచ్చేయాలడు అని కొడుకు అలా కూడానండి. మాకు ఏం ఆధారం లేదండి అసలేను. ఏదైనా కొడుకు పంపించాడండి నా కాళ్ళనండి. మనవడు మాత్రం మీరు రప్పించండి, మాత్రం మేము దయ్యండి బాబు. దయచేసి నా మనమండి 2-3 రోజుల్లో పంపించండి బాబు. మీ అందరూ కలిసి మాట్లాడుకోనండి బాబు. చంద్రబాబు నాయుడు కొడుకు అల్లుడు ఆయన ద్వారాగా పంపించేయండి బాబు. అప్పుడు మీద మీకే ఉంటుంది, అలా అమ్మాయితే కులిగిపోతుందండి, కులిగిపోతుందండి. అలా అమ్మకి ఇద్దరు కొడుకులండి. అందుకు మీద అయ్యండి నానమ్మని అవుతానండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.